చంద్రబాబు గారు నిన్న వైకాపా పరిపాలనపైన ఒక చార్ట్ షీట్ అనే ఒకటి పేపర్ రిలీజ్ చేసి అది చూస్తుంటే నాకు వచ్చింది తన ఏడుపు కొట్టుకుని అధికారులు ఇంకా పోలేదు అని. బాబును లోకేష్ను ఆ పార్టీలోకి పంపించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అప్పుడే వాళ్ళు పార్టీని రక్షించుకోగలుగుతారు. నేర మనస్తత్వం ఉండేవాడు వాడికి శిక్షలు పడినా పరివర్తన కాదు. ఆ కేటగిరీకి చెందినవాడు చంద్రబాబు నాయుడు. లేకుంటే 175కు 151 మా పార్టీకి వస్తే అంతటి పనిష్మెంట్ ఇస్తే ఇంకా అతనిలో పరివర్తన రాకుండా ఇతను ఇంకా పాత రాజకీయాలు పాత బుద్ధిలో చూపిస్తున్నాడు. మామూలు శిక్ష కదా అది, ప్రజాకోర్టులో పడింది. ప్రజాకోర్టులో ఇంత ప్రజానీకము అతని పరిపాలన బాగలేదని అతన్ని వ్యతిరేకించారు, అతన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఏం లాభం అతనిలో ఏమాత్రం మార్పు రాలే. ఇంకా ఈ కుట్రలు కుతంత్రాలు ఈ పద్ధతిలోనే తన రాజకీయం తన పార్టీని నడుపుకుంటున్నాడు. పార్టీ ఈ పద్ధతిలో నడవద్దు. కాబట్టి వీళ్ళను పార్టీలోంచి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పలేదు విశ్వసనీయత కూడా. అప్పుడప్పుడు అంటాడు తనకు ఎందుకు నేను ఎందుకు ఇంట్లో ఓడిపోయినానని. తనకు తెలుసు ఎందుకు ఓడిపోయినాడు. ఓడి ఏ కారణం తెలియకుండా ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. కానీ చిన్నపిల్లోడికి తెలుసు అతను ఎందుకు ఓడిపోయాడు. అతని పరిపాలన అంత ప్రజారాజకంగా లేదనేటువంటి విషయము ప్రజలు గుర్తెరిగి అతను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు 100 రోజుల పాలన 120 తప్పులు జరిగినాయి అంటున్నాడు. తప్పులు ప్రభుత్వానికి కాదు, తప్పులు ప్రభుత్వానికి కానే కాదు, బయటపడేటువంటి రోజు రోజుకు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు అవినీతి బయటపడుతుంది. నమ్మక ద్రోహులకు పేటెంట్లు కలిగిన పార్టీ చంద్రబాబు ఏడుగోటు రాజకీయాలన్నీ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన అవసరం. అతను ఈజ్ ద మోస్ట్ డీస్టెబిలైజింగ్ ఫోర్స్. ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఒకటి ఉండనివ్వడు. అస్థిరత్వం అనేది అతనికి అతని విద్యార్థి అస్థిరత్వం క్రియేట్ చేయాలి రైట్ ఫ్రమ్ హిజ్ స్టూడెంట్స్. అందుకే ఒకసారి కేసీఆర్ అన్నాడు మోస్ట్ డర్టీయెస్ట్ పాలిటీషియన్ అన్న చంద్రబాబు గురించి, మోస్ట్ డర్టీయెస్ట్ పార్టీ పాలిటీషియన్ అన్నాడు. లేనివి ఉన్నవి లేనివి ఉన్నట్లు ఎన్ని క్రియేట్ చేయటంలో దిట్ట చేసి శాంతియుతంగా ఉండేటువంటి వాతావరణాన్ని రెచ్చగొట్టడము ఇదనము. గ్రామాలలో అక్కడక్కడ చిన్న చిన్న స్పర్ధలు అవి ఉంటాయి. అవన్నీ నువ్వు సెటరేట్ చేసి నువ్వు మంచిగా చేయాలి. కానీ ఇంకా సగపెట్టి వాళ్ళని పెద్ద చేసేటువంటి ప్రయత్నం చేస్తా అంటే నువ్వేం రాజకీయవేత్తవయ్యా, నువ్వేం ఎట్లా మనుగడ సాగిస్తావు. తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్ర అసెంబ్లీలో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ 3 ఎలక్షన్స్లో అన్నాడు ముగ్గురు మోడీలని, కేసీఆర్ మోడీ అండ్ జగన్ అని. కానీ ప్రజలు ఏం జవాబు చెప్పారు అర్థం చేసుకోవాలి మనం. కానీ అర్థం కానట్లే బిహేవ్ చేస్తాడు. రెండోది చంద్రబాబు నాయుడు నేను మళ్ళీ రిపీటెడ్గా క్వశ్చన్ చేస్తున్నా, నీ పాలసీలు మేమెందుకయ్యా ఫాలో అవుతాం, మీ సిద్ధాంతాలు ఎందుకు ఫాలో అవుతాం. మీ పాలసీలు మీ సిద్ధాంతాలు ప్రజలు రిజెక్ట్ చేశారు తిరస్కరించారు. మా పార్టీకి సొంత విధానం ఉంది, సొంత సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రజల సమస్యలకు ఏ విధంగా పరిష్కారాలు కనిపెట్టాలనేటువంటి క్లారిటీ మాకుంది. దాన్ని బట్టే ఈ నిధాలు అసెంబ్లీలో కానీ మేము చేసినటువంటి నిర్ణయాలు మేము ఇష్యూ చేసే ఆర్డర్లు అదే లైన్స్లో అదే డైరెక్షన్లో పోతున్నాయి. నువ్వు ఎప్పుడు నీ మార్క్ పరిపాలన ప్రజలు రిజెక్ట్ చేశారు కదా, దాన్ని మేము ఎలా కొనసాగిస్తామనుకుంటున్నావు. ఈ దినము నువ్వు ధ్వంసం చేసిన విధానాలు సంస్థలు దానిలో ట్రాక్ పైన పెట్టేదానికే మాకు సమయం ఎక్కువ పడుతుంది. నువ్వు సిస్టమ్స్ అన్నీ నాశనం చేసినావు, ఇన్స్టిట్యూషన్స్ను నాశనం చేసినావు. అవి మళ్ళా ప్రజలకు ఉపయోగపడేటట్లు పరిపాలన ఇచ్చేటువంటి విధానంలో
వాటిని ట్రాక్ పైన పెట్టేదానికి మేము పడే అవస్థ చాలా ఎక్కువ. అది 100 డేస్ చాలా తక్కువ పీరియడ్. మేము అటువంటి చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయనేటువంటిది సంతోషించాల్సిన విషయం ఇది. ఈ 100 డేస్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు చేశారు. మామూలు నేను చూపిస్తున్నాను, టైం ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అవన్నీ రిపీట్ చేయటంలే. నీ ఫస్ట్ 100 డేస్ తీసుకో, నువ్వు చేయగలిగినావు ఎటువంటివి. నీ ఫస్ట్ 100 డేస్ జగన్ గారి పరిపాలన 100 డేస్ నువ్వు కంపేర్ చేసుకో ఒకసారి, లేదా కంపారిజన్ ప్రజల్లో పెట్టు. పీపీఏల పునఃసమీక్ష చేస్తే దానికి అభ్యంతరం చెప్తావు. ఎందుకు అభ్యంతరం? మీ అవినీతి బయటపడుతుందనా? నువ్వు వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయనా? లేకుంటే ఆ ఇచ్చినోడు ఇప్పుడు రచ్చ చేస్తాడనా మీ దగ్గరికి వచ్చి? ఏంటి నీ అభ్యంతరం? పోలవరం రివర్స్ టెండర్, రీటెండర్కి పోతే తప్పేంటి? దాన్ని దాంట్లో అవినీతి అనేది మేము కాదు, ఈ భారతదేశ ప్రధాని చెప్పాడు. ఇది ఏటీఎం వాదులకు వాడుకుంటున్నారు పోలవరం. ఆయనకు ఎంత రిపోర్ట్స్ లేకుంటే ఆ మాటలు వింటాడు? కాన్ఫిడెన్షియల్గా వాళ్ళకు రిపోర్ట్స్ లేని అంత మాట అన్నాడు ఒక చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన. మరి ఆయన అన్నాడు ఏమైనా జవాబు చెప్పావా దానికి? రాష్ట్రం నుంచి పెట్టుబడులు పోతున్నాయంట. అసలు ఎక్కడ వచ్చినాయా చంద్రబాబు గారు? ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? వచ్చి మళ్ళీ వాపసు పోయినా? ఏంటిది ఒకటి చెప్పు. ఇదని ఈ కాంటెక్స్ట్లో నేను ఒకటి కోట్ చేయాలనుకున్నా. పెట్టుబడులు గురించి తను పెయిడ్ ఆర్టిస్టులతో ఆర్గనైజ్ చేయించేది ఆయనకు అలవాటు. ఏది కూడా మొన్న శేఖర్ అనేవాడి చేత పెట్టించి ఎక్స్పోజ్ అయినాడు బాగా. ఆ విధంగా పెయిడ్ ఆర్టిస్టులతో ఎప్పుడు పనులు చేపిస్తుంటాడు. రాజధాని రాజధానిలో అంటే అమరావతిలో 1000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు చేసిన ప్రచారాన్ని నమ్మి వచ్చిన ఇండో యూకే హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, దాన్ని నమ్మి వచ్చింది. ఈయన చేసిన ప్రచారాన్ని నమ్మి ఇండో యూకే హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన సీఈఓ డాక్టర్ అజయ్ రంజన్ గుప్తా ఆయన ఏం రాశాడు, ఏం చెప్పాడు? డబ్బులు తీసుకొని మరీ టీడీపీ ప్రభుత్వం వేధించిందని చెప్పినాడా? నేను చంద్రబాబు నాయన అడుగుతున్నా, చెప్పలేదా? బీహార్లో కంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని రాయలేదా? దీన్ని బట్టి ఎవరు అరాచకవాదులు? అతనేం మనం తెలిసినోడు కాదు, ఏం కాదు. ఎక్కడో యూకేలో ఉండే అతను, ఆయన హాస్పిటల్ పెడదామని ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితులు ఇట్లున్నాయని ఎన్నికలు వెళ్ళిపోయాడు. ఎవరి ప్రభుత్వ హయాంలో అరాచకాలు జరిగాయనేటువంటిది దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు మమ్మల్ని అంటావు రా ఈ కారణంగా, ఎక్కడ పెట్టుబడులు వచ్చాయి? నీ అవినీతి పరిపాలనలో ఎవడు రాలేదు. మీ కొడుకుడు, మీ కొడుకు అవినీతికి, నీ అవినీతికి భయపడిపోయి పరిగెత్తిపోయినారు పర్సంటేజ్ ఇలాంటి. చెప్పు ఏ ఇండస్ట్రీ వచ్చిందో. అసలు ఒకటి చెప్తున్నా, జగన్ గారు ఫస్ట్ మీటింగ్లో కలెక్టర్స్ ఎస్పీస్ మీటింగ్లో ఏం చెప్పాడు? మా వాళ్ళు కూడా ఏదైనా తప్పులు చేస్తే స్పేర్ చేయకుండా అన్నాడు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. నువ్వేమన్నావు ఫస్ట్ మీటింగ్లో? మా వాళ్ళని చూసి చూడట్లు పొమ్మన్నా. అది డిఫరెన్స్ జగన్కు మీకు. నువ్వు మా వాళ్ళు తప్పులు చేసినా చూసి చూడట్లు పోండి నువ్వు చెప్తే, మా నాయకుడు మా వాళ్ళని స్పేర్ చేయొద్దు, తప్పులు చేస్తే వాళ్ళని కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. కాబట్టి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి, ఎవరిలో నిజాయితీ ఉంది? నవరత్నాలు అమలు చేయలేదని ఎవరు అంటున్నారు? నవరత్నాలు మా ప్రయారిటీ, నువ్వు చెప్పేటటువంటి ఇట్స్ మై ప్రయారిటీ. దాన్ని క్యాలెండర్ కూడా ప్రకటించినాను నేను. మీరు ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయమని అంటున్నారు, అది మంచినా చెడ్డనా?
దాంట్లో అవినీతి జరిగిందా, ఇవన్నీ వెరిఫై చేసుకొని మేము ఒక అనలైజ్ చేసుకొని మేము కంటిన్యూ చేయాలి. ఇప్పుడు అన్న క్యాంటీన్స్ ఉన్నాయి, 30 లక్షల 20 లక్షల 3 లక్షల మందికి పుట్టగొట్టామట, 3 లక్షల మెంబర్స్కి మేము పుట్టగొట్టామట వాళ్ళు చెప్పటం. ఈ స్కీమ్ ఎప్పుడు అమలైంది చంద్రబాబు గారు? ఎన్నికలకు 6 నెలల ముందు ఇంట్రడ్యూస్, అది 3 లక్షల మెంబర్స్. 5 కోట్ల పైచిల్లుకు ప్రజానీకం ఉండేటువంటి రాష్ట్రంలో 3 లక్షల మందికి 6 నెలలు జస్ట్ 6 మంత్స్ ఎలక్షన్స్కి ముందు నువ్వు మడుగు పెట్టావు. దీంట్లో ఎంత అవినీతి జరిగింది? దానిని సరిచేయాల్సిన బాధ్యత ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్గా మాకు ఉండాలి కదా. మేము ఇప్పుడు ఆ స్కీమ్ను పకడ్బందీగా చేయాలనేటువంటి దానిపైన ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఓట్లు కొలగడానికి అన్ని టెంపరీ స్కీమ్స్ అన్నీ పెట్టి దాన్ని యథాతథంగా మమ్మల్ని అమలు చేయమని నువ్వు అడగటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అమరావతిలో 50 వేల కోట్ల పన్ను నిలిపివేశామని ఆరోపిస్తున్నావు. పేపర్లో చార్జ్షీటో ఏదో అది, మరి 50 వేల కోట్ల పన్నులు మేము నిలిపివేస్తామంటాను. కేంద్రం ఇచ్చింది 1500 కోట్లు, మిగతా నిధుల్ని ఎక్కడి నుంచి తల్లించావు, ఎక్కడి నుంచి తెచ్చావు? 50 వేల కోట్ల వర్కులు నిలబెట్టామంటున్నాం, రుణమాఫీ చేశామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడేమో ఇంకా 2 కిస్తులు ఉన్నాయి మీరు పే చేయండి అని మమ్మల్ని తప్పులు పడతాం. మరి మీ రైతులకు నువ్వు ఇచ్చే ప్రయారిటీ ఏంటి చంద్రబాబు? 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాం, ఒక ఏడాదికి ఒక కిస్తి కట్టినా కూడా పూర్తి అయిపోయింది కదా, ఎందుకు చెల్లించలే? 50 వేల కోట్ల రూపాయల వర్కులు నేను చేస్తున్నానని ఘనంగా చెప్పుకునే నీవు రైతులకు 5000 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి లేదా? మీకు రైతుల సంక్షేమం ఎప్పుడు ప్రాధాన్యత కాదు, నిర్మాణ పనుల్లో పర్సంటేజ్ తీసుకోవడం మీ ప్రయారిటీ. అదే ఫిలాసఫీలో నువ్వు ప్రభుత్వాన్ని నడిపావు, అది ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. అన్నదాత సుఖీభవ రద్దు పథకాన్ని, ఆ పథకాన్ని రద్దు చేశామని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ ఇది ఎప్పుడు మొదలుపెట్టారు? ఎన్నికల నోటిఫికేషన్కి 1 నెల ముందు. 1 నెల ముందు నువ్వు మొదలుపెట్టి నువ్వు మమ్మల్ని తప్పులు పడతావా? దాంట్లో ఎట్లుంది, దాన్ని ఆ స్కీము వయబుల్గా ఉందా, అది లోతుపాటు లేకుండా ఉందా, దాంట్లో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసి అవన్నీ రెక్టిఫై చేసేయాల్సిన అవసరం మాకుంది. నిరుద్యోగ వృత్తి రద్దు చేశామన్నా, ఇది ఒక ఆరోపణ. నేను అడుగుతున్న ఆ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాను? చివరి 2 మంత్స్ ఎలక్షన్స్ నోటిఫికేషన్కు 2 మంత్స్ 3 లక్షల మందికి మొదలుపెట్టాం, అదే 2000 చొప్పున. 5 సంవత్సరాలు పరిపాలించి లాస్ట్ మంత్ లాస్ట్ 2 మంత్స్ స్కీమ్స్ మొదలుపెట్టి అది కూడా 1% పాపులేషన్కు, అవన్నీ మమ్మల్ని అమలు చేయలేదని మమ్మల్ని తప్పులు పడతావేంటి? నువ్వు ఏం చేసా అన్నీ ఎత్తిపోస్తాడా నువ్వు? నేను చెప్పలేను, మా రాయలసీమ భాషలో మాట్లాడితే మేమంతా ఎత్తిపోస్తున్నాం అది. కాబట్టి అవన్నీ పటిష్టంగా ఉన్నాయా లేదా, దానిని ఏ విధంగా అమలు చేయాలనేటువంటిది మేము స్టడీ చేస్తున్నాం. 100 డేస్ చాలా తక్కువ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈయన అతి తెలివిగా మాట్లాడుతుంటాడు ప్రతిసారి, నేను ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, నీ మేనిఫెస్టోను నువ్వు పాలసీలను ప్రజలు రిజెక్ట్ చేశారు, నీకు రైట్ లేదు, నీకు హక్కు లేదు మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయడం. మేము ప్రజలకు ప్రామిస్ చేశాం, ఏం చేశామో అవన్నీ మా మేనిఫెస్టోలో ఉన్నాయి, మా మేనిఫెస్టో ప్రకారం మా యాక్షన్ ఉంటుంది. 2014 జూన్ 8 ప్రజల సంక్షేమంలో ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. అప్పుడు 5 ఫైళ్ళ పైన తొలి సంతకం చేశారు, మీ అందరికీ తెలుసు. అందులో ఒక్కటైనా అమలు చేశాడా? ఒక్కటి కూడా అమలు చేయడం. దశల వారి మద్యపాన నిషేధము, ఇంటింటికి ఉద్యోగము, బేషరతుగా రైతు రుణమాఫీ, బేషరతుగా డాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగం, ఈ 5లో ఏ ఒకటైనా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేశానని అడుగుతున్నా. ఏం హక్కు ఉందా నువ్వు మమ్మల్ని అడిగేదానికి? చార్జ్షీట్ అనేది ఫైల్ దీపైన ఫైల్ చేసి రిజిస్టర్ చేయాలి, ఆ రోజు తొందరలో వస్తున్నాయి. నువ్వు చేసిన అవినీతికి చార్జ్షీట్స్ ఫైల్ అవుతాయి, అవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. తొందరపడతావే, తొందరగా వేయమన్నా మమ్మల్ని?
ప్రాపర్గా ఎంక్వైరీ చేసి దే షుడ్ విత్స్టాండ్ ది స్క్రూటిన్ ఆఫ్ ది లా. ఆ పద్ధతిలో పోతాం మేము. వదిలించిన అధికారాన్ని మీరు నమ్మకాన్ని వాళ్ళు వంబు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి, ఇన్సైడర్ ట్రేడింగ్ ఈజ్ అ వర్డ్ విచ్ విల్ బి యూజ్డ్ ఇన్ స్టాక్ మార్కెట్, ఆ విధంగా మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ రాజధాని వస్తుందని, ఇంకొక ప్రాజెక్ట్ వస్తుందని, వాళ్ళని కొనమని తక్కువకు ఆ రేట్లు అన్నీ పెరిగితే వాళ్ళు లాభపడేటువంటి వ్యాపారం చేస్తుంది ఇన్సైడర్ ట్రేడింగ్. నువ్వు ఆ విధంగా దోపిడీ చేశావు. రెయిన్ గన్స్ ఆమె, ఆ రెయిన్ గన్స్ అవి అనంతపూర్ జిల్లాలో రెయిన్ గన్స్ అని పెట్టి దానిపైన కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మొత్తం అనంతపూర్ జిల్లా అంతా అవి డ్రౌట్ కండిషన్స్ ఉన్నాయని డ్రౌట్ ఎఫెక్టెడ్ మండల్స్గా డిక్లేర్ చేశాడు. రెయిన్ గన్స్ వస్తే నువ్వు తెచ్చిపెట్టావు, దానివల్ల ఉపయోగం ఉండాలి కదా, అది వదిలేసావు. అది వదిలేసి మళ్ళా కరువు ప్రాంతంగా ఉంది మొత్తం అనంతపూర్ జిల్లాని నువ్వే ఒప్పుకొని డిక్లేర్ చేశావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కాబట్టి చంద్రబాబు ఇది కరెక్ట్గా లేదు. ఇది నీ పద్ధతి. ఓటుకు నోటు కేసులో రాజధానిని వదిలేసి 10 సంవత్సరాలు ఉండాల్సిన వాళ్ళం, పరిగెత్తుకుంటా అమరావతికి వచ్చినావే, నువ్వేంటిగా మాకు నెత్తులు చెప్పేది? మీరు జాగ్రత్తగా చూసుకోండి. కటకటాలకు పోయే రోజులు తక్కువ వచ్చినాయి. ప్రజలు మేము ఆ దినం చెప్పాం, ప్రజల డబ్బు తిన్నోడు ప్రతి పైసా కక్కిస్తామని. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్, మేము చేస్తున్నాం. అది అవన్నీ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఆ విధంగా మీరు ఏవైతే మీరు అవినీతి చేశారో అవన్నీ బయట వస్తాయి. తప్పకుండా చేతులు కట్టుకోవాల్సిన, జ్యుడిషియరీ ముందర చేతులు కట్టుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది. కటకటాలకు వెనక్కి పోయేదానికి కూడా యూ షుడ్ గెట్ ప్రిపేర్. సుజనా చౌదరి, నేను అడుగుతున్నా సుజనాను, నీకు నైతికంగా హక్కు ఉందా సుజనా చౌదరి గారు నువ్వు మాట్లాడేదానికి? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్తాను. దొడ్డిదారిన బీజేపీలకు చేరి చంద్రబాబు ప్రయోజనాలు కాపాడేదానికి, వైఎస్ఆర్సీపీ ముద్ర పొడుదలడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావే, నీకు నైతికంగా హక్కు ఉందా? నీకెందుకయ్యా రాజకీయాలు? ఏదో నీ ఆర్థిక లావాదేవీలు సరిపెట్టుకోకుండా నువ్వు కూడా రాజకీయాలు చేస్తుంటాయి. 4 ఎంపీలు బీజేపీలో కలిస్తే తన పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అన్నాడు నేను న్యాయ పోరాటం చేస్తానని. ఏది ఒకటన్నా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినాడా? ఈ 4 నా పార్టీ టికెట్ పైన ఎన్నుకోబడిన వాళ్ళు, వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళను ఏ విధమైన శిక్ష అయినా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నువ్వేమడగలే? నువ్వు ఏదో న్యాయ పోరాటాలు తమ్ముడు చేసినట్టన్నీ ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు దానిపైన అసలు మాట్లాడే మాట్లాడు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ బతకదు, అది ప్రజలు నిర్ధారణ చేసుకున్నారు. కార్యకర్తలు ఇంకా ఎక్కువగా నిర్ధారణ చేసుకున్నారు. ఈ బతకదు కాబట్టి పార్టీని వదిలిపోతున్నారు. తెలంగాణలో పోయింది, ఇక్కడ కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆదినారాయణ నడకడం అడుగుతాను. అప్పుడు రాంగ్ పర్సన్స్ క్వశ్చన్ చేస్తారు, కరెక్ట్ క్వశ్చన్స్ చేస్తారు రాంగ్ పర్సన్స్. తర్వాత నేను ఇది కంప్లీట్ చేస్తాను. ప్రైవేటు రాజ్యము చేస్తున్నారు అని చెప్పాడు చంద్రబాబు. ఏంటి ఆ ప్రైవేట్ రాజ్యం అర్థం తెలుసిన నీకు? 171 మంది ఎన్నుకోబడినటువంటి మోర్ దాన్ 50% ప్రజానీకం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, దీన్ని ప్రైవేట్ రాజ్యం అంటామండి? ప్రైవేట్ రాజ్యాలు నువ్వు ఏర్పాటు చేస్తావు. చిత్తప్రేని ప్రభాకర్, కోడెల స్పీకర్గా పనిచేసే శివప్రసాద్, తర్వాత ఎర్రపతినేని, కొన్ని 1000 కోట్ల రూపాయలు మినరల్ కొట్టేసినటువంటి ఎర్రపతినేని, ఇటువంటి వాళ్ళు ప్రైవేట్ రాజ్యాలను చేస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తావు. నువ్వు మమ్మల్ని అంటామేంటి? ఇంత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది,
నువ్వు మమ్మల్ని అంటాం అది ఎంతవరకు కరెక్ట్ కూర్చోండి కూర్చోబా. నువ్వు చట్టాన్ని ఎప్పుడు కూడా చేతిలో పెట్టుకొని పరిపాలించినావు. మేము ఎప్పుడు పెట్టుకోవటంలే. మేము చట్టం తన పని తను చేసుకోపోమని మేము వదిలినాం. అటువంటి పరిపాలన మాది. శిబిరాలు ఏర్పరచడం. ఎందుకయ్యా శిబిరాలు? నువ్వు పిలిస్తే ఎవడు రావటం లేదు మీ పార్టీకి వర్కర్లు. వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకు అకామిడేషన్ ఏర్పాటు చేసి శిబిరం ఏర్పాటు చేస్తావా? నీ కోడల బాధితులకు శిబిరం ఏర్పాటు చేయా. దాని ఇది అతనంత అరాచకమైన పరిపాలన చేసి మొత్తం ఆ నియోజకవర్గము ఆ జిల్లానే దోచేస్తుంటే అతను అతని కొడుకు అతని కుమార్తె నోరు తెరచలేకపోయినావు. సిగ్గులేదు నీకు? నువ్వు ఈ పొద్దు అరాచకాల అక్రమాల గురించి మాట్లాడుతున్నావే. నువ్వు ఎంకరేజ్ చేసి నువ్వు ఇది చేసినట్టువే అవన్నీ అయినా కూడా మేము నీ ఛార్జ్షీటు దీని పైన మేము చెప్పాలి. ప్రజల్లో ఇది వెళ్తుందేమో అనేటువంటి అబద్ధాలు కూడా. ఎందుకంటే అతను గోబెల్, మిస్టర్ గోబెల్. అతను సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నాడు గోబెల్. ఇప్పుడు ఈయన ఒకటి వచ్చినాడు ఆయనకు వారసుడుగా. ఈయన ఇదే చెప్తుంటాడు. 20 సార్లు చెప్తే ప్రజలు అబద్ధాన్ని నిజమని నమ్ముతారనేటువంటి సిద్ధాంతం నమ్మినోడు ఇతను. అందుకు మేము రిప్లై చేయాల్సి వస్తుంది. లేకుంటే రిప్లై చేయాల్సి వస్తుందంటే ఇవి మేము కాగ్నిజెన్స్లోకి తీసుకోవాల్సిన విషయాలు కూడా కాదు. మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు పీపుల్ సర్టిఫికేట్ కావాలి, ప్రజల సర్టిఫికేట్. ప్రజలు తృప్తి పడుతున్నారు లేదా మా పరిపాలన అది ముఖ్యం. కానీ మాకు అవాకులు చవాకులు పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు కానీ ఆయన ఆఫీస్లో కూర్చొని చేసినటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నిన్న ఒక మాట అన్నాడు లాండ్ ఆర్డర్ గురించి మా వాళ్ళు చెప్తే ఎవరో జోక్ వేసినారంట. జోకు ఫ్యాక్ట్కు డిఫరెన్స్ తెలిసినా బాబు గారు అని అడుగుతున్నా. తెలిసినా మీకు జోకు ఫ్యాక్ట్కు డిఫరెన్స్ తెలియని మీ అపోజిషన్ లీడర్గా రావటము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. అంతకన్నా ఇంకేం చెప్తున్నా. అందువల్ల నేను బాబు గారిని చెప్తున్నాను, మీరు కొద్దిగా మాట్లాడితే దాంట్లో క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. మీకు క్రెడిబిలిటీ లేదు టోటల్గా. విశ్వసనీయతను ఎస్టాబ్లిష్ చేసుకొని మీరు అపోజిషన్ లీడర్గా చేస్తే మెరుగ్గా ఉంటుంది. కానీ లేకుంటే ఈ పద్ధతిలో మీరు మాట్లాడుతుంటే ప్రజలు విశ్వసించరు, ఇంకా ఎగతాళి హేళన పాలవుతారు. థ్యాంక్ యూ. ఏమో అడుగుతారు పార్టీ పార్టీ వైఖరి డైలీ కాదు, దానికి కన్సర్న్ మినిస్టర్ సిఆర్డిఏ మినిస్టర్ బొత్స డైలీ చెప్తున్నాడు మీతో, డైలీ మీతో కార్యక్రమం పెట్టుకున్నాడు, డైలీ మాట్లాడుతున్నాడు. మీకు ఇంకా క్లారిటీ రాలేదా? ఆయన క్లారిటీ ఇవ్వటం లేకపోతే నేను క్లారిటీ ఇస్తాను. ఎక్కడ కలుగుతున్నాను రాజధాని మారాలంటే ఎందుకు క్లారిటీ లేదు నాకు అర్థం కాలే. నేను ఒప్పుకుంటే మీరు చెప్తుంటే క్లారిటీ లేదండి. మీరు ఆయన క్లారిటీ అయితే ఇంకా నేను ఎట్లా ఇవ్వగలుగుతా క్లారిటీ? కాదు, అక్కడ వర్క్ జరిగే అవకాశమే లేదు. బ్లడ్ అంతా వచ్చేసింది. ఏం వర్క్ జరగాలి అక్కడ? 5 సంవత్సరాల్లో చేయలేనోడు అతన్ని అడగకుండా 100 రోజులు మాది చేయాలని అడుగుతుంటే మేము దాంట్లో ఏముంది? ఇదిగా మళ్ళీ పైన కడితే నిర్మాణం అమ్మా, పైన ఫ్లోర్ వేస్తే కింద పడిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి మేము. ఆ పరిస్థితి ఉందా? కాబట్టి అన్నీ ఒక పని చేయలేం కదా. 100 రోజులు అక్కడికి చేయాల్సినటన్నీ చేస్తున్నాడు. అంటే దానికి కూడా మైండ్ అప్లై చేసినా డిస్కషన్ జరుగుతున్నాయి. ఏ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలన్నా ఏమి, ఇవన్నీ జరుగుతున్నాయి. క్లారిటీ వస్తుంది. ఏమంటారు?
రాజధాని అక్కడ పెట్టద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు కమిటీ మీరు ఇప్పుడు అడుగుతారు కొంచెం కాదు, ఆయన ఇచ్చే 5 సంవత్సరాలు అయింది కమిటీ వేరు. ఆయన అక్కడ పెట్టద్దు అన్నాడు, డీసెంట్రలైజ్ చేయమన్నాడు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కారణాల వల్ల అది ఆయనకు స్వలాభం కోసం చేసిన పనులు, అది ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ క్యాపిటల్. బట్ ఇంత ప్రజల డబ్బు ఇంత ఖర్చు పెట్టి విధనం ఏమనేది ఆలోచిస్తున్నాం. కూర్చోండి కొద్దిగా, కూర్చోండినా దొరకటం లేదు. ఆదినారాయణ రెడ్డి దొరుకుతాడే? చంద్రబాబు పాలనలో మాదిరిగా మా దగ్గర బెదిరింపులు లేవు, మాకు మంత్రులకు బెదిరింపులు ఇవ్వటం లేదు, సెటిల్మెంట్లు లేవు, దౌర్జన్యాలు లేవు, ఎమ్మెల్యేల దందాలు లేవు, జన్మభూమి కమిటీలో వసూళ్ళు లేవు, అరాచకాలు లేవు. ఇంత పద్ధతిగా ఉంటే పక్ష నాయకులు మీరు మమ్మల్ని అంటారేంటి? మీ మాదిరిగా కాల్మని ఇచ్చేటగాళ్ళు లేరు. ఇంత ఒక పద్ధతిగా పరిపాలన మేము చేస్తుంటే మీరంతా వదిలేసి మీరు రోత పట్టించినదంతా మేము క్లీన్ చేసుకుంటాం. దానికే మా 100 రోజులు చాలా. కాబట్టి కొద్దిగా క్రెడిబిలిటీ విశ్వసనీయత పెంపొందించడానికి ప్రయత్నం చేయండి అని అడుగుతున్నా చంద్రబాబు. థ్యాంక్ యూ.